వెల్కమ్ టు ఏబీపీ దేశం. తెలంగాణలో జనసేన పోటీ చేయనుందా, పోటీ చేస్తుంది అని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే తెలంగాణలో జనసేనకు బలం ఏమాత్రం ఉంది, జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఇదే నిన్నటి నుంచి చర్చ జరుగుతోంది. తెలంగాణలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో 6 చోట్లను డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో మాత్రం 28,000 ఓట్లు సాధించింది. ఇదే అది పోటీ చేసినటువంటి అన్ని చోట్ల ఇదే ఆధిక్యం. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ వీటన్నిటిలో కూడా పోటీ చేసింది, కానీ ఎక్కడా కూడా డిపాజిట్లు రాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కానీ 6 చోట్ల తెలంగాణలో పోటీ చేసిన 6 చోట్ల కూడా జనసేన పార్టీకి దరావత్ దక్కలేదు. అంటే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో జనసేన అప్పుడు ఉంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మెరుగుపడిందా అంటే మెరుగుపడలేదనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మే నెలలో, అంటే ఇదే సంవత్సరం మే నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు వెళ్ళిన సందర్భంలో చెప్పడం జరిగింది, తెలంగాణలో దాదాపు 3/4 సీట్లు పోటీ చేస్తామని. కానీ పార్టీ పోటీ చేస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో అయితే పార్టీ ఎంతో కొంత బలోపేతమైంది, అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కార్యకర్తలు పెరిగిపోయారు, నాయకులు పెరిగారు, జాయినింగ్స్ పెరిగినాయి, కమిటీలు వేశారు. కానీ తెలంగాణలో మాత్రం 2019 నుంచి ఇప్పటి వరకు కూడాను కమిటీలు వేయలేదు, రాష్ట్ర నాయకత్వం బలోపేతం కాలేదు, కొత్త నాయకులు వచ్చి ఎవరూ జాయిన్ అవ్వలేదు. ఇక్కడ యాక్టివిటీస్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. కొన్ని అంటే సింగరేణి బస్సీలో జరిగినటువంటి ఘటన కానీ, మొన్న ఈ మధ్యన జూబ్లీ హిల్స్లో జరిగిన ఘటనలో జనసేన నాయకులు రావడం, పోలీస్ స్టేషన్ అంటే మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన సంఘటనలో జనసేన నాయకులు పోలీస్ స్టేషన్లో చొరబడటం జరిగింది. అదేవిధంగా సింగరేణి కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా జనసేన నాయకులు కనిపించారు తప్ప మరెక్కడా కూడా జనసేన పార్టీ కేడర్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అంటే వేరే పార్టీలు చేస్తున్న కార్యక్రమాల్లో లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్లలో జనసేన పాల్గొనడం తప్ప తెలంగాణలో ప్రత్యేకించి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదు, ఎటువంటి కాల్స్ కూడా పిలుపునివ్వలేదు. సో ఈ నేపథ్యంలో జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ఇప్పటికే జనసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని చెప్పేసి ఆలోచన ఉన్నది. ఓవైపు తెలంగాణలో ఇప్పటికే బీజేపీ చాలా దూకుడుగా ఉంది. రేపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తామే విజయం సాధించి అధికారాన్ని కూడా చేపడతామని చెప్పేసి బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి కొద్ద గొప్ప ఓట్లు బీజేపీకి ఉపయోగపడతాయని చెప్పేసి ఆ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సపోర్టుగా కొన్ని చోట్ల తెలంగాణలో కూడా పోటీ చేయాలని చెప్పేసి జనసేన భావిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ నిన్న మాటల్లో అర్థమవుతుంది. అయితే జనసేన తెలంగాణలో పోటీ చేయాలి అంటే ఇక్కడ నాయకులు కావాలి, క్యాడరు కావాలి. ఇప్పటి వరకు కూడా పెద్దగా చెప్పుకున్న నాయకులు ఎవరు కూడా లేరు. అలా అని చెప్పేసి మొదటి నుంచి ఉన్న నాయకులు ఎవరైనా వాళ్ళు కొంత ఎదిగారా అంటే అది లేదు. నాయకత్వం లేదు, క్యాడర్ లేదు, బలం లేదు, అదేవిధంగా సరైనటువంటి దశ దిశ నిర్దేశం కూడా తెలంగాణలో లేదు. సో ఈ పరిస్థితుల్లో జనసేన తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి. అదేవిధంగా బీజేపీకి సంబంధించి తెలంగాణలో జనసేన సపోర్టు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి జనసేన బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ సపోర్టు తెలంగాణలో తీసుకోవాలని చెప్పి బీజేపీ నాయకత్వం భావిస్తుంది. దీని వెనక తెర వెనుక కథనాలు కూడా నడుస్తున్నాయి, చర్చలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళినటువంటి టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇక్కడ మాత్రం మళ్ళీ ఈసారి వెళ్తే అప్పుడు చంద్రబాబు బూచిని చూపించి టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించింది. మరి అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా ఉంది. ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందు వస్తున్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, మళ్ళీ 2023 ఎలక్షన్ జరిగింది. ఒకవేళ ముందు వెళ్ళినా వెళ్ళవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో దీనికి ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలని చెప్పేసి లక్ష్యంతో జనసేన ముందుకెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కనుక
పోటీ చేసిన చోట్ల ఓడిపోయినా లేకపోతే అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా ఖచ్చితంగా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడక తప్పదు. ఎందుకంటే దీనికి అక్కడకంటే ఇక్కడ ముందు ఎలక్షన్ జరుగుతాయి ఆంధ్రాలో కంటే తెలంగాణలో. సో తెలంగాణలో ఓట్ల రిజల్ట్స్ని బట్టే తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో తెలంగాణలో అసెంబ్లీలో పోటీ చేయాలా లేదంటే పార్లమెంట్కి పోటీ చేయాలా? పార్లమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రెండు కలిపి ఒకటేసారి వస్తాయి కాబట్టి అప్పుడు పోటీ చేసినా పెద్దగా ఓడిపోయినా గెలిచినా పెద్ద ప్రభావం ఉండదు. కాబట్టి జనసేన 2023 తెలంగాణ అసెంబ్లీలకి ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తుందో చూడాలి. ఇప్పటికే ఇంకా సమయం ఉంది కాబట్టి క్యాడర్ని అదేవిధంగా నాయకుల్ని బలోపేతం చేస్తుందా? ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది, కొండగట్టు ఆంజనేయ స్వామి నుంచి కూడా మళ్ళీ యాత్ర ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది. అంటే గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో చాలా ఊపు తెచ్చింది, జనం పెద్దగా వచ్చారు, ఆయన ఇంపాక్ట్ కూడా ఉంది. రెండు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకి కొంతమంది టికెట్లు కూడా దొరికాయి, కానీ అనుకునే స్థాయిలో ప్రభావితం చేయలేకపోయారు. కానీ ఈసారి జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే అది బీజేపీతో కలిసి కనుక వెళితే ఖచ్చితంగా బీజేపీకి జనసేన యాడ్ అవుతుంది. మరి జనసేనకి ఏ మేరకు లాభం చేకూరుతుందో ఏంటో చూడాలి. అదేవిధంగా తెలంగాణలో జనసేన పార్టీ కనుక డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తుంది, ఎటువంటి వ్యూహాలు ఎత్తుగడలో అనుసరిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి.